యాత్ర 2 సినిమా ఈరోజు రిలీజ్ అయింది. అయితే యాత్ర 2 సినిమా యొక్క విశేషాలు ఏంటి, అది ఎలా ఉంది, యాత్ర 2 యొక్క టాక్ ఎలా ఉంది? మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే ఎల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. సార్ సార్ చెప్పండి, ఎలా యాత్ర 2ని చూశారు కదా, ఎలా ఉంది యాత్ర 2 యొక్క ఇంపాక్ట్, అంటే దాని యాత్ర 1 యొక్క ఇంపాక్ట్ గత 2019 ఎలక్షన్స్ యాత్ర 2 ఇంపాక్ట్ ఎలా ఉండదు? సార్, ఒకటి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి చక్కటి వారి యొక్క ఏదైతే పరిపాలన కావచ్చు, వారు చేసిన మంచి కావచ్చు, వారి కుటుంబం మీద చంద్రబాబు చేసిన కుట్రలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిందో కావచ్చు, అవన్నీ కూడా తప్పనిసరిగా యాత్ర 2లో ఉంటాయి. అవి చూడటానికి వైఎస్ఆర్ అభిమానులంతా కలుసుకొని ఈ సినిమా చూడడానికి రావడం జరిగింది. ఈ సినిమా చాలా బాగా సక్సెస్ అవుతుంది, చంద్రబాబు లాంటి వ్యక్తులకి గుణపాఠం కూడా చెప్పుతుంది. అయితే వైఎస్ఆర్ అభిమానులంతా ఈ సినిమాని వీక్షించడానికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇందులో రాజశేఖర రెడ్డి గారి గురించి, అలాగే జగన్ గారి గురించి ఎటువంటి విధంగా చూపించారు, మీరు ఎలా చెప్తారు? యాత్ర ఫస్ట్ యాత్రలో వైఎస్ రాజశేఖర గారు పాదయాత్రలో వచ్చిన అనుభవాలతో ఏ విధంగా పథకాలు పెట్టారు, ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఇవన్నీ ఏదైతే పెట్టారో అవన్నీ కూడా దాంట్లో వచ్చి పెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ద్వారా ఏదైతే వారికి ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ద్వారా ఇప్పుడు పరిపాలన జరిగింది, అవన్నీ కూడా స్వచ్ఛంగా చూపెడతాం జరుగుతుంది. చంద్రబాబు చేసే కుట్రలు, చంద్రబాబు చేసే కుటంత్రాలు అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేసే విధంగా సినిమా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినంతా కూడా దీంట్లో పూర్తిగా ఉండదని తెలియపడుతుంది. సినిమా కోసం అందరూ ఎదురు చూస్తున్నాం, ఇప్పుడు చూడబోతున్నాం, చాలా సంతోషంగా ఉంది. సినిమా చూసిన వాళ్ళందరూ కూడా, అంటే మేడం చెప్పండి, యాత్ర 2 సినిమా మీద మీరు మీ అభిప్రాయం ఏంటి? యాత్ర 2 కానివ్వండి, 1 కానివ్వండి, ఏదైతే పెట్టదారి ప్రభుత్వానికి పేదల ప్రభుత్వానికి తేడా ఏంటో మనం దాంట్లో వివరంగా చూడవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసేటువంటి మోసాలు కావండి, ప్రజలు నమ్మించి మోసం చేసేటువంటి గత పరిపాలనకి ఇప్పుడున్నటువంటి పరిపాలనకి, ఏదైతే రాజశేఖర రెడ్డి గారు తన హయాంలో ఎంత పేదలకు మంచి చేశారో దాన్ని సవివరంగా దీంట్లో వివరించడం జరుగుతూ ఉంటుంది. ఈ సినిమా చూడటానికి మా ప్రేక్షకులను, అలాగే మా నాయకులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదర్శంగా తీసుకున్నటువంటి యువత మొత్తం కూడా ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం, ఈ సినిమా రిలీజ్ అవ్వటం అంటేనే మరి యువత ఎంత ఉత్సాహంగా ఉన్నారో మీ అందరూ చూడండి. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, పేదలకి పెత్తందారికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది, ఆ యుద్ధం కూడా సినిమాలో క్లియర్ కట్గా ఉంది. దాన్నే రేపు బేస్ చేసుకొని ప్రజలందరూ కూడా తీర్పు కూడా ఇస్తారని చెప్తాను. ఎలా ఉంది యాత్ర రిజల్ట్, ఎలా ఉండబోతుంది, అంటే యాత్ర 1 అప్పుడు 2019 ఎన్నికల మీద ప్రభావం చూపించింది, యాత్ర 2 2024 ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుందా? ఇది యాత్ర 1 యాత్ర 2 అని కాదండి, రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచితనం. రాజశేఖర రెడ్డి గారు పేదలతో ఎలా ఉన్నారు, పేదలకి ఏం మంచి చేశారని ఆ సినిమా పూర్తి స్థాయిగా మన యాత్ర 1లో చూసాం. అదేవిధంగా యాత్ర 2లో జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాలు పేదలకి చేసిన పనేంటి, పేదలకి ఎంత మంచి చేశారు అనే ప్రతి డైలాగ్ చూడండి, ప్రతి సెంటిమెంట్ అలాగే. ఏమైనా ఇది ఏమైనా స్టార్ హీరోలది సినిమా కాదు, ఊరికైనా యాత్ర అని ఒక పేరు పెడితే చూడండి చూడండి, ఇప్పుడు జనప్రపంచం చూడండి, ఇది ఆంధ్రాకి సంబంధించింది కాదు, ప్రపంచానికి సంబంధించిన సినిమా ఇది. చూడు, చూసి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉండదో ఈ సినిమాలో మనం చూడగలుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వరకు ఎలా ఉండబోతుందో చూడగలుగుతాం. అలాగే యాత్ర 2 ఇంపాక్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది అని చెప్పేసి నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటివరకు యాత్ర చూడడానికి మాత్రం జనప్రబంధనంగా అయితే ఈ విజయవాడలో సినిమా థియేటర్లకి ప్రజలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ నానితో రామ్, ఎన్టీవీ విజయవాడ నుంచి.